కోదాడ పట్టణ పరిధిలో వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. సెల్ టవర్లను టార్గెట్ చేసుకుని బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులకు తెలిపారు. ఈ కోదాడ సబ్ డివిజన్లో మరియు మనకు పక్కన ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ సెల్ ఫోన్ టవర్లకు సంబంధించిన బ్యాటరీస్ అఫెన్సులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక నాలుగు మేము దాంట్లో ఎఫర్ట్ చేసి క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ దొంగతనాలు ఆపడానికి ప్రయత్నం చేస్తూ మేము ఎఫర్ట్ చేస్తుంటే ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం